హాయల్ వన్ వెల్కమ్ టు విఎస్ రెగ్యులర్ ఎగ్జామ్స్ మరియు బ్యాక్లాగ్ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగిందండి ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి యూజీ బీఏ బిఎస్సి బీకామ్ అండ్ బీబీఏ బిఎస్ సెమిస్టర్ వన్ ఫోర్ అండ్ సిక్స్త్ సంబంధించిన రెగ్యులర్ రెగ్యులర్కి సంబంధించింది అదేవిధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ అంటే అన్ని సెమ్లకు సంబంధించిన బ్యాక్లాగ్ ఎగ్జామ్కి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది చూడండి ఇట్ ఈజ్ బై ఇయర్ ఇట్ ఈజ్ ఇయర్ బై నోటిఫైడ్ టు ఆల్ ద ఎలిజిబుల్ సెమిస్టర్స్ టూ ఫోర్ సిక్స్ రెగ్యులర్ క్యాండిడేట్స్ ఎన్రోల్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అండ్ సెమిస్టర్ వన్ నుంచి సిక్స్ క్యాండిడేట్స్ ఎన్రోల్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ నైన్టీన్ నుండి ట్వంటీ ఫోర్ వరకు ఎవరైతే ఎన్రోల్ చేసుకున్నారో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వన్ నుంచి సిక్స్త్ సెమిస్టర్ వరకు బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అదేవిధంగా బ్యాక్లాగ్ వాళ్ళు అదేవిధంగా వన్ ఫోర్ అండ్ సిక్స్త్ రెగ్యులర్ వాళ్ళు కి సంబంధించిన ఎగ్జామినేషన్కి ఫీ గురించిన నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఇది షెడ్యూల్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ సబ్మిషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఎట్ దే రెస్పెక్టివ్ కాలేజెస్ అని ఇవ్వడం జరిగింది సో ద స్టూడెంట్స్ హూ హ్యావ్ అపేయర్డ్ ఫర్ సిక్స్త్ సెమిస్టర్ ఇన్ నార్మల్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ బట్ నాట్ క్రాస్డ్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ఇంటెంట్ టు రైట్ బ్యాక్లాగ్ పేపర్స్ హ్యావ్ టు పే అన్ అమౌంట్ ఆఫ్ థౌజండ్ పర్ పేపర్ ఇన్ అడిషన్ టు ద నార్మల్ ఎగ్జామినేషన్ ఫీ ద స్టూడెంట్స్ అడ్మిటెడ్ డ్యూరింగ్ ద అకాడమిక్ ఇయర్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయిపోయి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు డిగ్రీలో లేరు అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ప్రతి పేపర్కి థౌజండ్ రూపీస్ కట్టాలి ఎక్స్ట్రా అని చెప్తున్నారు వాళ్ళు ఫైవ్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే సో డిగ్రీలో జేఎన్ఐ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ అయిన వాళ్ళకు ఛాయిస్ లేదండి ఇప్పుడు వాళ్ళకి సపరేట్ బ్యాక్లకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది వాళ్ళకి ఫీజు వేరే ఉంటుంది ఓకేనా సో ఇక చూసినట్లయితే సో ఇక చూసినట్లయితే వితౌట్ లేట్ ఫీ త్రీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అన్నాడు ఇది కాలేజీ వాళ్ళకి సంబంధించి ఉంటుంది విత్ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీతో ఫిఫ్టీన్ ఫోర్ వరకు ఉంది ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు మనం ఫీజు పే చేసుకోవచ్చు విత్ లేట్ ఫీతో వితౌట్ లేట్ ఫీనే పే చేయండి త్రీ ఫోర్ మార్చ్ ఏప్రిల్ థర్డ్ వరకు మనకు అవకాశం అయితే ఉందన్నమాట సో ఇది మన ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో మీకు జనరల్గా మీకు తెలుసు ఫీజు ఫీజు కట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఈ ఫీజు లాస్ట్ డేట్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలోనే మనకు ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక చూడండి ఈ డేట్ ఏమి ఇచ్చిండో లాస్ట్ విత్ లేట్ ఫీతో ఫిఫ్టీన్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ అయిపోతుంది మే ఫస్ట్ ఏప్రిల్ అయిపోతుంది మే ఫస్ట్ నుంచి మేబీ ఎగ్జామ్స్ ఉండే అవకాశం ఉంది మేలోనే ఖచ్చితంగా మనకు ఎగ్జామ్స్ ఉండే చాయిస్ అయితే కనిపిస్తుంది దీన్ని బట్టి సో మేము మొత్తం మనకు ఎగ్జామ్స్ ఉంటాయి రెగ్యులర్ ఉంటాయి లాగ్స్ ఉంటాయి అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి సో ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్ ఫీ ఇన్ టైంలో కట్టే ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీ సెమిస్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కానీ వీడియోస్ని కానీ ఇప్పటి నుంచి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే